Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అమ్మకానికి ఏపీ జనసేన ఆఫీస్ ధర ఎంతో తెలుసా? ఏపీలో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. అన్ని పార్టీలు వ్యూహాలతో ప్రజల్లోకి వెళుతున్నాయి. ఇలాంటి సమయంలో ఆయా పార్టీ కార్యాలయాల్లో సందడి ఉంటుంది. కానీ అందరికీ షాక్ ఇస్తూ జనసేన ఆఫీస్ ఫర్ సేల్ అనే వ్యాపార ప్రకటన ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. అసలు ఎన్నికలకు ముందు ఆఫీస్ సేల్ పెట్టడం ఏమిటి అనుకుంటున్నారా? ఇదిగో ప్రూఫ్. అమ్మకానికి జనసేన ఆఫీస్, ఏంట్రా ఇది అని జన సైనికులు షాక్ అయ్యే అవకాశం లేకపోలేదు. ఎన్నికలకు తామంతా సయ్యంటుంటే పార్టీ కార్యాలయం అమ్మకానికి పెట్టడం ఏంటని వారంతా షాక్ అవుతున్నారు. ఈ వ్యాపార ప్రకటన చూడగానే పవన్ యాంటీ ఫ్యాన్స్, వైసీపీ ఫాలోయర్స్ ఇక సోషల్ మీడియాలో తమ వ్యాఖ్యలకు పదును పెడుతున్నారు. పార్టీని చంద్రబాబు నాయుడుకు అమ్మేశారు, ఇప్పుడు కార్యాలయాన్ని కూడా అమ్మేస్తున్నారని, పవన్ కళ్యాణ్ కు ఎన్నికల్లో ఓడిపోతారని ముందే తెలిసిపోయిందని, అందుకే ఆయన పార్టీని ఎత్తేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. అంతేకాదు, ఆ అడ్వర్టైజ్మెంట్ లో భారీ ధరకు సేల్ పెట్టారు. ఆసక్తి ఉన్నవారు వెంటనే కొనుగోలు చేయొచ్చని, అలాగే ఆఫీసులో ఉండే సదుపాయాలను కూడా ఈ యాడ్లో పోస్ట్ చేశారు. ఈ యాడ్ను చూసిన వారు సైతం షాక్ అవుతున్నారు. అయితే నిజంగానే పార్టీ కార్యాలయాన్ని పవన్ అమ్మకానికి పెట్టారా? కేవలం కొందరు కావాలని ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారా? వాస్తవం ఏమిటి? ప్రస్తుతం జనసేన పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నా ప్రధాన ఫోకస్ మాత్రం ఆంధ్రప్రదేశ్ పైనే పెట్టారు పవన్ కళ్యాణ్. ఇందులో భాగంగా జనసేన అని పవన్ కళ్యాణ్ ఏపీలో పార్టీని విస్తరించే క్రమంలో హైదరాబాద్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా మంగళగిరిలో భారీ హంగులతో ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నారు. మంగళగిరిలో పవన్ సొంతంగా కోట్లు ఖర్చు పెట్టి మెరుగులు దిద్దిన ఈ రాష్ట్ర కార్యాలయాన్ని ఇప్పుడు కొందరు ఓఎల్ఎక్స్ లో సేల్కు పెట్టారు. కావాలంటే ఇదే ప్రూఫ్. సెకండ్ హ్యాండ్ వస్తువులు, స్థలాలు, ఆస్తులు, వాహనాలు అమ్మే యాప్ ఓఎల్ఎక్స్, ఈ వెబ్సైట్ లో జనసేన ఆఫీస్ ఫోటోలు పెట్టి కొందరు ప్రబుద్ధులు అమ్మకానికి పెట్టారు. శంకర మనోహర్ అనే వ్యక్తి జనసేన ఆఫీస్ ఫోటోలను ఓఎల్ఎక్స్ లో పెట్టాడు. ఎర్రబాలం మంగళగిరి ఆంధ్రప్రదేశ్ అడ్రస్ లో ఈ సంస్థ ఉందని కింద వివరాలు పోస్ట్ చేశాడు. దీన్ని అమ్మకానికి పెట్టి ఏకంగా 100 కోట్ల ధరను ఫిక్స్ చేయడం విశేషం. పవన్ కళ్యాణ్ ఎంతో ఇష్టపడి కష్టపడి కట్టుకున్న ఈ పార్టీ కార్యాలయాన్ని 100 కోట్లకు బేరం పెట్టిన ఈ ప్రబుద్ధుడి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంతకీ ఈ శంకర్ మనోహర్ ఎవరు? ఇతనికి జనసేనతో ఏం సంబంధం? జనసేనలో సభ్యుడా లేక ఎవరో ఆకసాయి చేసిన పనే అని అందరూ ఇప్పుడు ఆరాధిస్తున్నారు. కొందరైతే ఈ పోస్టును షేర్ చేసి మరీ, అరే ఇదేంటి మా జనసేన కార్యాలయం అమ్మకానికి పెట్టడం ఏమిటి అని నిలదీస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్టుపై ఇప్పటికైనా జనసేన అధిష్టానం స్పందించాల్సి ఉంది. లేకుంటే రేపు పవన్ కళ్యాణ్ ఇంటిని కూడా అమ్మకానికి 1,00,000 పెట్టిన పెట్టొచ్చు అంటున్నారు.